ఎవరై నీటిని తాగుతూ అనేక అనారోగ్యాలకు గురవుతూ కష్టాలు పడుతున్న కర్నూలు జిల్లా నందవరం మండలం హల్హర్వి గ్రామ ప్రజలకు అండగా ఆర్జీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫైరర్ దంపతులు ఆశీర్వాదంతో 15 లక్షల నిధులతో స్వచ్ఛందమైన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమిగనూరు ఆర్జీటీ ఏటీఎల్ భాష ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీటీ రీజనల్ డైరెక్టర్ షణ్ముఖరావు, గ్రామ పెద్దలు మాజీ ఎంపీపీ నరసింహరెడ్డి, ఎల్ఎల్ఎల్సి డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి పాల్గొని మినరల్ ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హల్హార్వి గ్రామ ప్రజలు క్లోరైడ్ నీటిని తాగుతూ ప్రజలు అనేక రకాలుగా కీళ్ల నొప్పులు, చేతులు, కాళ్లు, వంకర్లు తిరిగి ఇలా నానా రకాల అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో స్థలాన్ని సేకరించుకుని మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీసీఓలు శివకుమార్, సురేష్ కుమార్, వెంకట రమణయ్య, వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మనం ఇస్తున్నాం మనం ఇక్కడ ఆ ప్లాంట్ని ఇక్కడ రద్దు చేయొద్దు, కష్టాలు వచ్చినా వాళ్ళతో కన్విన్స్ చేయండి, మీటింగ్లు పెట్టండి అని చెప్పడం జరిగింది. అప్పుడున్న ఆ సమయంలో ఎమ్మెల్యే ఎస్టీఎల్ రామకి వాగునీటి సమస్య ఉంది, ఇక్కడ వాగుల్లోనూ వంకల్లోనూ తెచ్చుకుంటున్నారు, మంచినీళ్ళు తాగాలంటే ఎమ్మెల్యే నుంచి క్యానల్ రావాలా, చాలా డబ్బులు పెట్టాలా, అందరము మేము తాగలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ మాకు ఒక ఆర్ఓ ప్లాంట్ పెడితే మొత్తం అన్ని కుటుంబాలు ఈ క్యాష్ ఆ క్యాష్ లేకుండా అన్ని కుటుంబాలకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనే ఆలోచన వారు ఇవ్వడము, మరి దానికి మేము స్పందించడము, తర్వాత మేము స్పందించి సంస్థ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు అంగీకరించడము, సంస్థ అధినేతలు అంగీకరించడము, ఈ రోజు ఇక్కడికి ఈ ప్లాంట్ రావడము, ఈ రోజు ఇక్కడ మనము ఈ ప్లాంట్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము అని అంటే ఇదంతా కూడాను ఈ సంస్థ అధినేతలు ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు, సిస్టర్ యాన్ ఫెరర్ గారు, మాన్సు ఫెరర్ గారు, మరి మాన్సు ఫెరర్ గారి యొక్క సత్యమణి విశాల ఫెరర్ గారు వీళ్ళందరి యొక్క మరి ఆశిస్సులతోని, అందరి యొక్క వాళ్ళ యొక్క కృతజ్ఞతలతోని ఈ రోజు ఇక్కడ ఈ ఆర్ఓ ప్లాంట్ నిర్మించడం అనేది జరిగింది. ఈ ప్లాంట్ని నిర్మాణం చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, ఆర్టీటీ సంస్థ యొక్క ఉద్దేశం ఏమంటే, అనారోగ్యంతో బాధపడుతున్నారు అక్కడ ప్రజలు, మోకాళ్ళ నొప్పులతోనూ తర్వాత కాళ్ళు బెండ్ అయిపోవడం ఇట్లా జరుగుతున్నాయని చెప్పినారు కాబట్టి వాళ్ళకి సురక్షితమైన నీటిని అందించాలన్న ఉద్దేశంతో, వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతో ఇంకా అవసరం. ఎందుకంటే దగ్గర చాలా కుటుంబాలు ఉన్నాయి, ప్రతి కుటుంబం కూడా ఇక్కడ ఈ నీరు త్రాగాల, ఆరోగ్యవంతంగా ఉండాలా, ఆర్టీటీ యొక్క ఉద్దేశం అదే, ఆ ఉద్దేశం మరి నెరవేర్చుతారని నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది మీది, మీ ఆస్తి, ఆర్టీటీది కాదు.